నమస్కారం అండి నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహ్మాన్ని మనకు తెలుసు మనం ఎన్నో సంవత్సరాలుగా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ అలానే మ్యారేజ్ డేట్లు ఎలా ఉండాలి ఏ డేట్లో పుట్టిన వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాల గురించి అన్ని విషయాల గురించి తెలుసుకుంటున్నాం ఇక్కడ చాలామంది న్యూమరాలజిస్ట్ వరకే కలుస్తున్నారు ఆ న్యూమరాలజిస్టులు ఫోన్ నెంబర్ మారిస్తే సరిపోతుంది ఫలానా ఫోన్ నెంబర్ పెట్టుకోండి అన్నారు అలా కాదండి ఫస్ట్ జాతక చక్రం చూడాలి జాతక చక్రం ప్రకారం మన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు ఏంటి అనేటువంటి అంతా చూసి జాతక చక్రం ప్రకారం ఏం చదువుకోవాలి ఏ జాబ్ చేస్తే బాగుంటుంది ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది మ్యారేజ్ డేట్ మ్యారేజ్కి అవకాశాలు ఎలా ఉన్నాయి అలానే సంతానం ఎలా ఉన్నది హెల్త్ ఎలా ఉన్నది ఇవన్నీ ఆస్ట్రాలజీ చార్ట్ చాలా ఎక్సలెంట్గా చెప్తుందండి తర్వాత న్యూమరాలజీ వచ్చేటప్పటికి ఏ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిదంతా కూడా న్యూమరాలజీ తెలియజేస్తుంది దానికి తగ్గట్టుగా మంచి పేరు ఉన్నదా లేదా ఆ పేరు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా అలా మ్యాచ్ అయితే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి మ్యాచ్ కాకపోతే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేటువంటిదంతా కూడా న్యూమరాలజీ తెలియజేస్తుంది ఇక్కడ నేను చెయ్యి కూడా చూస్తానండి ఈ చెయ్యి చూసి ఫార్ని వెళ్ళడానికి అవకాశం ఉన్నదా లేదా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉన్నదా లేదా వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి ఏ ఏ మౌంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెయ్యి చూసి చెప్పవచ్చు అలానే ఫేస్ రీడింగ్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని ముఖం చూడగానే కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అయింది కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్ రీడింగ్ చూడంగానే వాళ్ళ యొక్క హండ్రెడ్ ఇయర్స్ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటిదంతా కూడా తెలియజేస్తుంది అలానే సిగ్నేచర్ వీళ్ళు పెట్టే సిగ్నేచర్ని బట్టి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా వీళ్ళు పెట్టే సిగ్నేచర్ని బట్టి వీళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి అన్ని విషయాలను కూడా సిగ్నేచర్ కూడా తెలియజేస్తుంది అలానే మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ ఇస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మ్యారేజ్ డేట్ బాగా ఉంటే మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది ఈ మ్యారేజ్ డేట్ కనుక బాగా లేకపోతే మ్యారిటల్ లైఫ్ అంతా కూడా చాలా ఇబ్బందిగా దెబ్బతినిపోవటం అనేటువంటి జరుగుతుంది సో మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది ఆ మ్యారేజ్ డేట్ ప్రకారం మన యొక్క లైఫ్ ఎలా ఏ డేట్లో మ్యారేజ్ చేసుకోవాలి ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే బాగా అనుకూలంగా ఉంటుంది ఒకవేళ మ్యారేజ్ డేట్ బలంగా ఉంటే మ్యారిటల్ లైఫ్ అనేది చాలా చక్కగా బాగా ఉంటుందండి కాబట్టి ముహూర్తం చూసుకుంటూ న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి మ్యారేజ్ డేట్ చేసుకుంటే లైఫ్లు బాగుంటాయి ఏంటి అనేటువంటి విషయాలన్నీ మ్యారేజ్ డేట్ని బట్టి చూస్తాము అలానే ప్రొనౌన్సేషన్ పేరు పిలిచేటువంటి పేరు ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు ఆ ప్రొనౌన్స్ చేసేదాన్ని బట్టి మన యొక్క లైఫ్ కూడా ఆధారపడి ఉంటుందండి ఏదైనా పిలిచేటప్పుడు అలా గాలి బయటికి వెళ్ళాలి అలా గాలి బయటకు వెళ్తూ ఉంటే మంచి లైఫ్ రావడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అన్ని విధాలా కూడా చూసి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ మ్యారేడ్ డేట్ ఈ ప్రొనౌన్సియేషన్ అన్ని చూసి మంచి పేర్లు పెట్టడం జరుగుతుంది మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి ప్రొడక్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ కొంతమందికి పిల్లలకి పిల్లలు మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడుతున్నారని ఇక్కడ మెయిన్ రీజన్ చూడండి ఎక్కువ మందికి అబార్షన్స్ అవుతున్నాయి పిల్ల మ్యారేజ్ డే అంతా బాగుండి భార్యాభర్తకి కౌంటింగ్ కానీ అన్నీ కూడా బాగానే ఉండి సంతానం కలగటం లేదు అలా సంతానం కలగపోవటం కానీ లేదా ఎబార్షన్స్ అయిపోతున్నాయి లేదా మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పడుతున్నారు ఇక వాళ్ళ జీవితమే నరకం ఇప్పుడు మీరు అది ఐవీఎఫ్ చేయించినా మైండ్ మెచ్చు కానీ పిల్లలే పడతారు లేదు ఐవీఎఫ్ చేయించినా అబార్షన్స్ అయిపోతుంటాయి అలా ఐవీఎఫ్ చేయించినా ఇలా సంతానం కలగకుండా ఇబ్బంది పడుతూ ఇలా జరుగుతూ ఉన్నది ఇలా జరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ ఈజ్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ భగవంతుడు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం పెళ్లి కాకముందు ఎవరైనా ఎట్లయినా బతికిపోతారండి ఎలా అయినా జరిగిపోయిద్ది కానీ అసలు లైఫ్ అనేది ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది అంటే పెళ్ళి దగ్గర నుంచి అక్కడి నుంచే ఆ కుటుంబ జీవితం సంతానం అదొక మళ్ళీ ఫ్యామిలీ ఏర్పడటం మళ్ళీ కొత్త జనరేషన్ తయారు చేయడం ఇదంతా కూడా అక్కడి నుంచే బిగిన్ అవుతుంది కాబట్టి ఇలాంటి ఏమైనా జరుగుతున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మాటి ముందు అభాషన్స్ అవుతున్నాయండి మాట ముందు ఎంత ప్రయత్నం చేసినా పిల్లలకి కలగట్లేదు లేదు ఐవీఎఫ్ చేయించినా కానీ అది కూడా డిస్టర్బ్ అయిపోతున్నాయి లేదు పిల్లలు పుట్టారు మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుట్టారు ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి వస్తే ఫస్ట్ వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అసలు ఎలా ఉంది వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా నెగిటివ్ ఉందా ప్లస్ వాళ్ళ యొక్క జాతక చక్రంలో సంతాన స్థానం ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటే ఎలా ఇక్కడ ఏంది పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారంటే ఆ ఐదో స్థానం సంతాన స్థానంలో ఏ నెగిటివ్ గ్రహాలు కూర్చొని ఉన్నాయి ఆ నెగిటివ్ గ్రహాల వలన మనం దానివల్లనే ఈ అబార్షన్స్ అవ్వటం కానీ ఈ మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుట్టవటం కానీ లేదా అసలు పిల్లలు పుట్టకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది ప్లస్ వీటన్నిటికీ పేరు పేరు కూడా నెగిటివ్ నెంబర్లో కనుక పేరు ఉంటే ఆ పేరు వాళ్ళకు కూడా అలానే జరుగుతూ ఉన్నాయి అసలు వీటన్నిటికన్నా మెయిన్ మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ కనుక ఐదు ఐదు అంటే బుధుడు మంచి తెలివితేటలు వ్యాపార దక్షత ఉన్నత ఉద్యోగం ఐదో తారీఖు ఏ పని చేసినా చాలా మంచిదండి ఐదో తారీఖు పిల్లలు పడితే చాలా మంచిది ఐదో తారీఖు ఏదైనా సంస్థలు ఓపెన్ చేస్తే చాలా మంచిది అలా ఐదో తారీఖు మీరు ఏ పని చేసినా కూడా చాలా మంచిదండి కానీ ఐదో తారీఖు గనక పెళ్ళి చేస్తే ఐదు అంటే బుధుడు నపుంసక గ్రహం ఈ గ్రహం నపుంసక గ్రహం ఈ గ్రహం వల్ల ఏమవుతుందంటే పిల్లలు అభాషన్స్ పిల్లలు అసలు పుట్టడం ఆలస్యం అయిపోతూ ఉంటుంది పిల్లలు పుట్టకుండా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి లేదు ఆ పిల్లలు ఒకవేళ పుట్టినా కానీ అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అబార్షన్స్ అయిపోతున్నాయి ఎందుకని నపంస గ్రహంలో పెళ్లి చేసుకున్నాం కాబట్టి లేదా మైన మెచ్చూర్ కానీ పిల్లలు ఆ నబంస గ్రహంలో పెళ్లి చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడుతూ ఉంటారు ఈ ఐదో తారీఖు కానీ ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకైనా ఎవరికైనా ఐదు కానీ పద్నాలుగు ఒకటి ప్లస్ నాలుగు ఐదో తారీఖు కానీ ఇరవై ఇరవై మూడు రెండు ప్లస్ మూడు ఐదులో కానీ పెళ్ళిళ్ళు చేయి మాకండి దయచేసి ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైనా అమ్మాయికి కానీ అబ్బాయి ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైనా ఎవరైనా వీళ్ళకి వివాహం చేసేటప్పుడు ఎంత గొప్ప ముహూర్తం వచ్చినా ఇది వందేళ్ళకు ఒకసారి వచ్చేటువంటి ఒక గొప్ప ముహూర్తం అయినా కానీ ఐదు పద్నాలుగు ఒకటి ప్లస్ నాలుగు ఐదు ఇరవై మూడు రెండు ప్లస్ మూడు ఐదుల్లో పెళ్ళిళ్ళు చేయి మాకండి అలా చేయటం వల్లనే ఈ అబార్షన్స్ అవ్వటం మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుట్టడం లేదా పిల్లలు కలగకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కానీ కొంతమంది సపోజ్ నేను నాకు ఐదో తారీఖు పెళ్ళి అయిందండి నాకు పిల్లలు పుట్టారు అంతా బాగానే ఉందండి ఉండొచ్చు కానీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఇలా జరుగుతూ ఉన్నది ప్లస్ డే టు ఒక్కొక్కళ్ళు నాకు నాకు ఐదో తారీఖు పెళ్ళి అవ్వలేదండి అయినా నాకు అభాషన్స్ అవుతున్నాయి అలానే పిల్లలు పుట్టడం లేదు లేదంటే మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుట్టారంటే దానికి కారణం ఏంటంటే డే టు మంత్ ఇయర్ కూరతే మొత్తం కూడినా కానీ దాన్ని డెస్టినీ అంటారు ఆ డెస్టినీ కూడా ఐదు పద్నాలుగు ఇరవై మూడు రాకుండా చూసుకోండి ఆ డెస్టినీ ఐదు పద్నాలుగు ఇరవై మూడు వచ్చినా కానీ ఇలానే జరుగుతుందండి పిల్లలు మైండ్ మెర్చ్యూర్ కానీ పిల్లలు పుట్టడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సో మీరు మ్యారేజ్ చే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరన్నా ఉంటే ఒకసారి నన్ను కలిస్తే మీరు ఏదో న్యూమరాలజిస్ట్ని కలిసి పేరు మార్చుకోవటమో లేదా ఫోన్ నెంబర్ మార్చుకోవటమో చేస్తే కుదరదండి దాంతో ఇవన్నీ అయ్యే పనులు కాదు అసలు అన్ని అన్ని స అన్ని విషయాలు తెలిసినటువంటి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలిసిస్ ఇలా అన్ని తెలిసిన వాళ్ళని కలిసి అసలు మ్యారేజ్ డేట్లో అసలు ఏమి ఇబ్బంది ఉంది ఈ డేట్ మంత్ ఇయర్ కలిపితే ఏ డేట్ వస్తుంది వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఉన్నదా లేదా అసలు ఏంటి ఇబ్బందో తెలుసుకొని దానికి తగ్గ రెమెడీ చేస్తే అప్పుడు మీకు మంచి పిల్లలు కలగటం మీ ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా బాగుండటం జరుగుతుంది నమస్కారం